ఏదైనా దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి ఒక పద్ధతి ఉంటుంది. మన హక్కులు మనకు రావాలి. అన్నదమ్ములు ఏర్పడితే పంచుకోరా, గత్తె మనకి ఏమవుతుందో మనకు రావాలి. ఇవాళ రాష్ట్రం ఏర్పడిపోయి 8 ఏళ్ళు అయ్యాకి కృష్ణా నదిలో మాకు ఎన్ని నీళ్ళు వస్తాయో చెప్పుండ్రి, ఎన్నెత్తే కన్నే ట్రిబ్యునల్కి రిఫర్ చేయమంటే చెయ్యడు నరేంద్ర మోడీ. ఎందుకు చేయరండి? ఏం కారణం చేయరు? ఇలా పెద్ద పెద్ద బొమ్మలు పెట్టినరు ఎందుకు? మా నీళ్ళల వాటా అయ్యనందుకే రేపు మునుగోడుకొస్తున్నావా? సమాధానం చెప్పు బిడ్డ. అమిత్ షా ఏం కారణమో చెప్పు. ఇదే గడ్డ మీద నేను మాట్లాడుతున్నా, ఇదే గడ్డ మీద నువ్వు రేపు మాట్లాడతావు. నీ బొమ్మలు కాదు మాకు కావాల్సింది, నీ బొమ్మలు మత్తగా చూసినాం మేము. నీ తాత జయజమ్మ బొమ్మలు కూడా చూసినాం మేము. కొట్లాడు తెలంగాణ కొత్త కాదు, కొట్లాట మొదలు పెడితే యాండాకనే తర కొట్లాడతాం. ఎందుకు కృష్ణా జలాలలో మా వాటా తెలుస్తలేరు? 8 ఏళ్ళ మొన్న 15 ఆగస్టు నాడు ప్రధానమంత్రి మాట్లాడితే మైకులు వలిగిపోయినాయి. ఒక్క మంచి మాట ఉన్నదా? ఏ కారణం చేత తేల్చారు? మా వాటా వస్తే చకచక తెచ్చుకుంటాం, తేలిన కాడ గోదావరిలో నీళ్ళు తెచ్చుకున్నాం. నీళ్లు లేక కరువు పాలైనటువంటి తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట బ్రహ్మాండంగా గోదావరి నీళ్లు వారి లక్షల టన్నుల ధాన్యం పండించుకుంటా ఉన్నాం. బసవాపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇలా ఆలేరు, భువనగిరి, రామన్నపేట ప్రాంతాలకు కూడా నీళ్లు రాబోతా ఉన్నాయి ఈ వర్షకాలం తర్వాత. ఇక్కడ కూడా రావాలని చెప్పి పనులు మొదలు పెట్టుకుంటే ఎందుకు అడ్డం పెడుతున్నారని నేను అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రాజగోపాల్ రెడ్డి, ఇక్కడి నుంచిన్న కేంద్ర మంత్రి, ఇక్కడి నుంచిన్న ఇంకెవడన్నా పెద్ద మనిషో ఢిల్లీకి పోయి మా నీళ్ల సంగతి ఏంది, మా కృష్ణా జలాల వాటర్ సంగతి ఏంది, మా శివన్నగూడెం ప్రాజెక్టు మేము ఎన్న నింపుకోవాలి అని అడగరట కానీ రేపు డోల్ బాజాలు పట్టుకొని అమిత్ షాను దోలుకొని ఇటు కొత్తారట. ఎవరికి కావాలి నీ డోలు బాజా భజంత్రి, నీ పెద్ద పెద్ద బొమ్మలు? మునుగోడు చైతన్యం ఉన్న గడ్డ ఇక్కడ 5 సార్లు కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలకు ఉన్నారు. రైతాంగం అంత చైతన్యమై ఉన్నది. రేపు దయచేసి నేను డిమాండ్ చేస్తా ఉన్న కేంద్ర హోంమంత్రిని, మీ కేంద్ర ప్రభుత్వం పాలసీ ఏందో, కృష్ణా జలాల వాట మీరు ఎందుకు తేల్చలేరో, మీ దద్దమ్మ చేతగాని తనమేందో రేపు చెప్పాలి మునుగోళ్ళు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. చెప్పరు, ఏది అడిగినా చెప్పరు. మొన్న రాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు కూడా ఒక 20 క్వశ్చన్లు అడిగిన నేను, ఒక్కదానికి కూడా సమాధానం లేదు. ఒకటే మాట ఆలోచించాలి మిత్రులారా, దయచేసి ఒకటే ఒక మాట. 8 ఏళ్ళైంది బీజేపీ గవర్నమెంట్ వచ్చి, ఏ ఒక్క మంచి పనన్న జరిగిందా? ఎవరికి జరిగింది? ఒక దళిత వర్గానిక, ఒక గిరిజన వర్గానిక, మహిళా లోకానిక, కార్మిక వర్గానిక, రైతులక, ఎవరికి ఏం మేలు జరిగింది? మేలు జరిగితే మా గనబడదా? మేము లేమా దేశంలో? ఒక్కటంటే ఒక్కటి మంచి పని లేదు. లేకపోగా జరుగుతున్నది ఏంది? ఎయిర్పోర్ట్లు అమ్ముతున్నారు, విమానాలు అమ్ముతున్నారు, రైళ్లు అమ్ముతున్నారు, బ్యాంకులు అమ్ముతున్నారు, గ్యాస్ కంపెనీలు అమ్ముతున్నారు, రోడ్లు అమ్ముతున్నారు, మొత్తం అమ్ముడు మొదలుపెట్టింది వరుస పెట్టి. ఇప్పుడు ఆడికొచ్చిండ్రిగా, అన్ని పోయినాయి, ఇంకా అన్ని పోతున్నాయి, ఇక మిగిలింది ఏంది? ఇది బాగా వినాలి మీరు దయచేసి. మిగిలింది ఏంది? రైతులు, భూములు, వ్యవసాయ పంటలు. ఒక్కటే ఎంబడబడుతుండగా, ఒకటే తరిక. ఇది చాలా తీవ్రంగా మునుగోడు పిల్లలందరూ ఆలోచించాలి దయచేసి. మా తల్లులు, మా అక్కజలేండ్లు, రైతు సోదరులు, రైతు కూలీలు, మన నోట్ల మనుగోసే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను అసెంబ్లీలో చెప్పిన మీరు టీవీలలో విన్నారు, పేపర్లలో విన్నారు. బావి కాడ మీటర్ పెట్టు, కేసీఆర్ పెడతావా పెట్టవా? నేనన్నా నేను చచ్చినా సరే పెట్టరని నేను చెప్పిన. నేను పెట్టగాక పెట్టా. ఎందుకు? బావి కాడ మీటర్ పెట్టమన్నాడు వట్టి ముచ్చట కాదు,
దాని వెనుక చాలా మతలా ఉన్నది. ఎరువుల ధరలు పెంచాలి, కరెంటు బాగా పిరం చేయాలి, పండిన పంటలు కొనద్దు, రైతు తటపార కింద పెట్టాలి. ఇక మాతోని కాదు వ్యవసాయం సాలించుకోవాలి. సాలించుకుంటే ఏమవుతుంది? మోడీ గారి దోస్తులు పెద్ద పెద్ద వాళ్ళు సూట్ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారు. మీతోనిగా ఇనే బాబు లొలిబెట్ట, మీతోని కాదు వ్యవసాయము. మేము చాలా గొప్పవాళ్ళము, మేము వస్తాం మీ భూములని మాకు ఇచ్చేయండి, కార్పొరేట్ వ్యవసాయం పెడదాము, మీరు ఇల్లునే కూలి పని చేయండి అనే కుట్ర జరుగుతూ ఉంది. తస్మాత్ జాగ్రత్త. దయచేసి రైతు సోదరులు, మీ అందరికీ తెలుసు, చిన్న రైతు పెద్ద రైతు అందరికి కలిపి ఈ మునుగోడు నియోజకవర్గంలో క్రమము తప్పకుండా 1,01,000 మందికి రైతు బంధు పథకం వస్తా ఉంది. మునుగోడు నియోజకవర్గంలో వస్తలేదా? ఏం చప్పట్లు కొట్టలేదు మీరు? అమ్మ వస్తలేదా? 1,00,000 మందికి రైతులకు ఉండే ఎవరికి ఎంత భూమి ఉంటే అంత, అది కూడా ఎట్లొస్తుంది? దరఖాస్తు పెట్టేది లేదు, దండం పెట్టేది లేదు, ఎవరికి 5 రూపాయలు లంచం ఇచ్చేది లేదు. రైతు బంధు డబ్బులు ఎట్లొస్తాయి? హైదరాబాద్లో మేము బ్యాంకులు వేస్తే బ్యాంకుల జమ మీ సెల్ఫోన్ల టింగ్ 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 మనం మోగుతుంది. ఎవడికి తిరిగేది లేదు. ఇవాళ ఇది బంధు పెట్టాలి. జగదీశ్వర రెడ్డి నేను మేమంతా కలిసి ఎమ్మెల్యేలందరం పోయి పేదలు ఒలిపెట్టి ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం. వడ్లు కొనం, మీ వని కొనం, మైక్యాకరణ అంటాడు. మైక్యాకరణ అంటే మీరు మైక్యాకరణ? ఇంత పెద్ద దేశాన్ని నడిపి ఎఫ్సీఐని చేతిలో పెట్టుకొని విలేకరులు లేరు కదా అని చూసి తలుపు పెట్టి ఎందుకయ మీరు పైసలన్నీ బర్బాద్ చేస్తాను, రైతులకు వంచి పెడతాను, ఎవడి ఏమన్నాడు మిమ్మల్ని? పెన్షన్ 2,000 ఎందుకు ఇస్తాను? వికలాంగులకు 3,000 ఎందుకు ఇస్తాను మీ రాష్ట్రంలో? మరి ఏం చేయాలి? వికలాంగులకు ఇయ్యద్దు, చేనేత కార్మికులకు ఇయ్యద్దు, గీత కార్మికులకు ఇయ్యద్దు, ముసలోళ్ళకి ఇయ్యద్దు. ఏం చేయాలి? సావుకారులకు ఇయ్యాలి. వీళ్ళందరూ నోరుగొట్టి తీసుకుపోయి బడాబడా సావుకారులకు ఇయ్యాలి. ఇదే జరుగుతూ ఉంది ఇలా దేశంలో. నేను ఒక్కటే మాట మీతో మనం చేస్తా ఉన్నా, మునుగోడు ప్రజలు నేను ఎక్కువ చెప్ప మీకు ఇయ్యాల, నేను చెప్పే మాట నిజమా కాదా మీ గ్రామంలో పోయి ఆలోచన చేయండి. రైతు బంధు అని నేను చెప్పినా మీకు టెన్షన్కి వస్తూ ఉంది. రైతు బీమా అని చెప్పినా మునుగోడు నియోజకవర్గంలో 1,100 చిల్లర మందికి వచ్చింది. ఎవరన్నా రైతు చచ్చిపోతే మునిపేమని ఉండేనా ఆధారం? దిక్కు దివానం ఉండేనా?